ఇనేల 28 29 30 తేదీలలో జరిగే విశాఖ ఉత్సవ ఏర్పాట్లపై మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి 18 కమిటీలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఈ కమిటీలు పనిచేస్తాయని అన్నారు. రాష్ట్రంలో వివిధ విభాగాలలో ఉత్తమ సేవలు అందించిన వారికి విశాఖ పురస్కారాలు ఇవ్వనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. స్టేట్ ఫెస్టివల్ సంబంధించి అరేంజ్మెంట్స్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఒక విశాఖ ఉత్సవ సంబంధించిన కార్యక్రమాన్ని ప్రవేశించుకోవడం కోసం మనం ప్రతి సంవత్సరం కూడా వడలో ఒక ఆఫీస్ ఒకటి తాత్కాలికంగా పెట్టుకుంటా ఉంటాం. అది ఈరోజు మనం ఇనాగ్రేట్ చేసుకున్నాం. అలాగే ఈసారి విశాఖ ఉత్సవ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. కాబట్టి కొంచెం ఎలాబొరేట్ అరేంజ్మెంట్స్ అలాగే మంచి గ్రాండ్ లుక్ వచ్చే విధంగా అన్ని ఉండాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు మీద కొంచెం డీటెయిల్డ్గా రివ్యూ.